స్వతంత్ర భారతదేశంలో ఎందరో అధికారంలోకి వచ్చారు, ప్రజల్ని బిచ్చగాళ్ళుగా చూశారు తప్ప ప్రజలకు ఏమి మేలు చేసింది ఏమీ లేదు. దీనిపై మీరు ఏమంటారు? ఇది మంచి క్వశ్చన్. 70 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నాయి. అంటే పలు రకాల స్కీమ్లు కావచ్చు, పథకాలు కావచ్చు, ప్రజలకు రావాల్సిన హక్కులని, అంటే ఆర్థిక సామాజిక హక్కులను ప్రజలకు తెలియకుండా, ప్రజలను ఆ విధంగా చైతన్యపరచకుండా, ఇక్కడ ప్రజల్లో చైతన్యం లేదు. వాళ్ళకి ఏం ఆర్థిక హక్కులు కావాలి, ఏం సామాజిక హక్కులు కావాలి అనేటువంటి పూర్తి నాలెడ్జ్ టోటల్ భారతదేశం ప్రజలకు లేదు. పేదరికంలో ఉన్నారు, నిరుద్యోగంలో ఉన్నారు, నిరక్షరాస్యతలో ఉన్నారు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉన్నారు. కాబట్టి వాటికి వాళ్ళకు కేవలము పూట గడవడమే ఇబ్బందిగా ఉన్నది. సో వాటి మీదనే వాళ్ళు దృష్టి పెడుతుంది తప్ప ఇతర వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక హక్కుల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. కనీసము స్వాతంత్రం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు కూడా ప్రజలకు వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు చెప్పలేదు. కాబట్టి 70 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ నాయకులు, కుటిల పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద బడాబాబులు కూడా వీళ్ళని ప్రజలు ఎప్పుడు మభ్యపెడుతూనే ఉన్నారు సార్. అలాగే